ఇవాళ పొద్దునే ప్రింట్ అయ్యి వచ్చాయి. నీ సైడ్ లో ఎన్ని పత్రికలు కావాలి చెప్పు. అను చెప్పు. చరణ్ వాళ్ళ అమ్మ చనిపోయింది. చరణ్ చాలా సీరియస్ గా హాస్పిటల్లో ఉన్నాడు. అలాగా ఇవి తీసుకోమంటారా? ఇవి ఉండి నువ్వు ఇవి తీసుకెళ్ళు కింద పెట్టి. సరేమ్మా. తప్పు చేసేమేమోనని బాధగా ఉంది. వాణ్ణి ఒక్కసారి నువ్వు హాస్పిటల్కి వెళ్ళి చూస్తే బాగుంటుంది. ఏంటి ఆటలుగా ఉందా? నీకు అసలు ఏమైనా పిచ్చి పట్టిందా? ఇప్పుడు నేను మళ్ళీ అక్కడికి వెళ్తే వాడు ఇంతకు ముందులా రా మనం పెళ్లి చేసుకుందాం అది ఇదని కంపల్ చేస్తే నేనేం చేయగలనే? నా వల్ల కాదు. నీ వల్లే కదా వాడు ఏ పరిస్థితికి వచ్చాడో. నా వల్ల? నేనే కాదు. ఏ అమ్మాయి అయినా సరే ఇలాంటి లైఫ్ దొరికిందంటే దాన్ని వదులుకుని వెళ్ళిపోదు. అయినా నువ్వేంటే వాడికి తెగ సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు? అను దయచేసి అందరూ నీలాగుంటారనుకోకు. ప్రియ కూడా మన ఫ్రెండే. వాళ్ళు బాగా ఉన్నవాళ్లే. లోకు తన్ని సిన్సియర్ గా లవ్ చేశాడన్న ఒకే కారణం వల్ల తనకొచ్చిన మంచి సంబంధాన్ని కూడా వదిలేసి అది వాడిని పెళ్లి చేసుకుంది. అలాంటి మంచి అమ్మాయిలు కూడా ఉన్నారు కదా. ఇలా చూడు, అన్నిటికీ ఒక లిమిట్ ఉంటుంది. నువ్వు ఆ లిమిట్ ని దాటి వెళ్తున్నావు. నువ్వు ఇలాగే మాట్లాడావంటే నీ ఫ్రెండ్షిప్ ని కట్ చేసేస్తాను. మరీ ఇదిగా వెళ్ళిపో. ఏ చరణ్, ఎందుకురా ఇలా ఉన్నావు? అన్న నువ్వు అనుకున్నట్టుగా కాదు. తను ఏమేమి చేసిందో నీకు తెలియదురా? సారీరా, నీ పరిస్థితికి నేను కూడా కారణమే. నన్ను క్షమించు. వాళ్ళు ఉన్న చోటు తెలిసింది. పదండి వెళ్దాం. కుమార్ లెట్స్ గో. కమ్ కమ్ కమ్.